పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేక ఆరాధనలో జనవరి 3వ తేదీన ఒంగోలు, జనవరి 4వ తేదీన గుంటూరు, జనవరి 5వ తేదీన తాడేపల్లిగూడెం, జనవరి 6వ తేదీన uppalgutham, జనవరి 7వ తేదీన పాలకొల్లు, జనవరి 8వ తేదీన రాజమండ్రి, జనవరి 9వ తేదీన సికింద్రాబాద్, జనవరి 11వ తేదీన ఏలూరు, జనవరి 13వ తేదీన వైజాగ్, జనవరి 14వ తేదీన కాకినాడ, జనవరి 15వ తేదీన విజయవాడ, జనవరి 16వ తేదీన సికింద్రాబాద్, జనవరి 23వ తేదీన సికింద్రాబాద్, జనవరి 30వ తేదీన సికింద్రాబాద్. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 3వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. మాగంటి ఫంక్షన్ హాల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లచెర్ల రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర uppalguthamలో. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఆనంద రెజెన్సీ, పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. ప్రార్థనా శక్తి ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 11 గంటల నుండి. స్థలం అమృతవాణి నిలయం, గ్రౌండ్ ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 11వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటల నుంచి. స్థలం సుఖీబాబా ఫంక్షన్ హాల్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం, ఏలూరు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 15వ తేదీన శనివారం ఉదయం 10 గంటల నుంచి. స్థలం మెరిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడాలి, ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడాలని మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ మనసంతటితో దేవుడిని అడుగుతూ ఉన్నారు. దేవుడు మీ మనవి ఆలకించారు. మీ మనసు ఎరిగిన దేవుడు ఈరోజు బలమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము, జెర్మియా చాప్టర్ 30 verse 20. వారి కుమారులు మునుపటి వలె ఉందరు, వారి సమాజమున ఎదుట స్థాపింపబడును, నేను చదువుతున్న మాటను మీరు అండర్లైన్ చేసుకోండి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం వారి కుమారులు మునుపటి వలెనుందురు వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును దేవునికి మహిమ కలుగును గాక నీ చింత యావత్తు దేవుని మీద పెట్టుకున్నావు ప్రార్థిస్తా ఉన్నావు దేవుడు మీ మనవి ఆలకించారు ఇంకెంతకాలానికి నా ఎడల కటాక్షం చూపిస్తావు బాబు నా బిడ్డల్ని ఎప్పుడు స్థిరపరుస్తావు నా బ్రతుకు ఎప్పుడు స్థిరపడుతుంది మరలా మేము మంచి బ్రతుకుతామా ఇట్లా ఇటువంటి సమయంలో కష్ట సమయంలో ఏ దారి కనబడట్లేదు మంచి రోజులంటూ వస్తాయా మేము మరలా దీవెనకరంగా బ్రతుకుతామా నా బిడ్డలు ఆశీర్వాదంగా ఉండటం నేను చూస్తానా అని ఎంతో ఆవేదన చెందుతున్నావా దేవుడు నీ కుటుంబాన్ని దర్శించారు పరలోకము నుండి ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానము వారి కుమారులు మునుపటి వలే ఉందరు మీ పితరులు మీరు ముందు ఎలాంటి బ్రతికి అని అనుకుంటున్నారో ఇంకా గొప్ప స్థితి మంచి ఆశీర్వాదకరమైన స్థితి నీ బిడ్డలే 10 మందిని పోషిస్తారు వందలాది మందికి జీవనోపాధిని కలగజేస్తారు ఏంటి నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడా అంత స్థితి ఉంటుందా వారి కాళ్ళ మీద వాళ్ళు బ్రతికితే చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు అని అనుకుంటున్నావా నువ్వు ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే అత్యధికంగా నీ సంతానము అభివృద్ధి చెందటం మొదలవుతూ ఉంది మన దేవుడు ఆశ్చర్యకరుడు ప్రియులారా యేసు ప్రభువు వారు జన్మించే ముందు యెషయా ప్రవక్త ప్రవచించాడు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఎంత చక్కని మాట చూడండి ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆయనకి ఆలోచనకర్త అని పేరు పెడతారు ఎంత అద్భుతమైన మాటది అంటే మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడంతే అయ్యో నా బ్రతుకేంటి అని అనుకుంటున్నావా నా బిడ్డ బ్రతుకేంటని ప్రతి దినము కుమిలి కుమిలి బాధపడుతున్నావు నీ దుఃఖాన్ని ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నావు నీ బిడ్డ బాగుగా ఉండటం చూడాలని అనుకుంటున్నావు కదా ఈ నూతన సంవత్సరం అద్భుతంగా చూస్తావు కొన్ని దినాల్లో ప్రత్యేకమైన మార్పులు జరగటం నువ్వు చూస్తావు ఎందుకు మనసును పాడు చేసుకుని మనసును గాయం చేసుకుంటున్నావు ఈరోజు ప్రభు వాగ్దానం ద్వారా సూటుగా మీ కుటుంబాన్ని ప్రభు దర్శిస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం వారి కుమారులు మునుపటి వలె ఉందరు హల్లెలూయా వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును అప్పులు పాలైపోయాం అనారోగ్యంతో ఉన్నాం పరిస్థితులు తారుమారైపోయినాయి అయ్యో ఈ వ్యాపారం చేయకుండా ఉంటే బాగుండే ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండే ఈ రూట్లో వెళ్ళకుండా ఉంటే బాగుండే అంతకుముందు ఏదో చక్కగా బ్రతికేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అని అనుకున్నావు కదా దేవుడు మంచి దినాలు ఇస్తూ ఉన్నాడు మరలా మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి భయపడవద్దు ప్రభు మీకు తోడున్నాడు నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నిజమా కాదా ఇది నిజమైనా ఇది ఎలా నమ్మాలని అనుకుంటున్నావా పరలోకం నుండి దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకు నీ మనసును గలిబిలి చేసుకుంటూ ఉన్నావు మునుపుటి వలె నీ బిడ్డలు ఉంటారు గొప్ప మాట ఏంటంటే అందులో ప్రత్యేకమైన మాట నా ఎదుట వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును దేవుడు నీ బిడ్డల్ని స్థాపిస్తూ ఉన్నాడు దేవుని ఎదుట స్థాపించబడటం అంటే మామూలు విషయం కాదది మీ బిడ్డలు మీరు దేవుని వాక్యమందు నిలిచి అభివృద్ధి చెందుతూ నేను మంచి ద్రాక్షవల్లిని నాలో మీరు తీగలు నాలో మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారని దేవుని వాక్యము కనబడుతూ ఉంది దేవుని వాక్యములో ప్రభు చెప్తున్న గొప్ప మాట యోహాను సువార్తలో మనకు కనపడుతూ ఉంది నీ బిడ్డలు మునుపుటి వలె ఉంటారు అంటే గొప్ప ఆశీర్వాదంతో ఉంటారు వారు నెమ్మదిగా బ్రతికే రోజులు వచ్చినాయి నీ మనవి దేవుడు ఆలకించాడు వారి సమాజము దేవుని ఎదుట స్థాపించబడుతుంది వారి కుటుంబాలు వారి వ్యాపారాలు వారి ఉద్యోగాలు వారి ఆస్తి పాస్తులు ఎవ్రీథింగ్ అన్నీ కూడా దేవుని నామములో ప్రతిష్ఠించబడి దానిని ఎప్పుడు ఏ దుష్టుడు ముట్టుకోలేడనమాట మీకు మంచి రోజులు వచ్చాయి ఆశీర్వాదంగా బ్రతికే సమయం వచ్చింది ఇంతవరకు పడినటువంటి కీడు గాని శ్రమ గాని దరిద్రత గాని ఇక నీ కుటుంబం మీదకి రావడానికి లేదు దేవుడు కంచి వేసాడు దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి కార్యాలంటే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు నేను చదువుతున్నాను చూడండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము ప్రభువారు బయలుపరిచినటువంటి గొప్ప మాట దేవుని వాక్యంలో మనకు కనబడుతోంది యెషయా గ్రంథం 9వ అధ్యాయం నేను చదువుతున్నాను నాతో కూడా కలిసి చదవడానికి ఇష్టపడితే మీరు చదవగలరని ఆశిస్తా ఉన్నాను ఐజయా చాప్టర్ 9 వర్స్ 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆశ్చర్యకరుడు నీ బిడ్డల్ని ఊహించని స్థితిలో నువ్వు చూడబోతున్నావు అయ్యో బిడ్డ ఎంతో ఏడుస్తూ ఉంది బిడ్డ ఎంతో దుఃఖముతో ఉంది బిడ్డ జీవితాన్ని ఇలా చేసేసేనా అని అనుకుంటున్నావా నీ బిడ్డను దేవుడు ద్రాక్షవల్లిగా ఉంచాడు నీ బిడ్డను దేవుడు ద్రాక్షవల్లిగా ఉంచాడు గొప్ప ఒలివ మొక్క వలె నీ కుటుంబానికి దీవెనగా ఉండబోతుంది ఆ బిడ్డ ఏ కుటుంబంలో అడుగుపెట్టిన ఆశీర్వాదముగా ఉండబోతూ ఉంది ఆ కుటుంబం కూడా ఆశీర్వాదంగా ఎదుగుదలలోకి రాబోతూ ఉంది కేవలం నీ సంతానాన్ని బట్టి ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి ఈరోజు ప్రభు వాగ్దానం నీతో సూటిగా మాట్లాడుతున్నమాట నీకు ఆశ్చర్యంగా ఉందా నిజముగా నా బిడ్డలు బాగుంటారా నిజముగా నా బిడ్డలు ఆశీర్వాదంగా ఆస్తికర్తలు అవుతారా ఆరోగ్యవంతులుగా ఉంటారా దీవెనకరుణ పాత్రలుగా దేవుని ఎదుట సాక్షులుగా ఉంటారా అని అనుకుంటున్నావా ఎస్ దేవుని ఎదుట దేవుని సంఘాలను పోషించేవారుగా సమాజంలో దేవుని సేవకులను పోషించేవారుగా అనేక మందికి దాన ధర్మాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది నీ మనసును దేవుడు చూచాడు నీ మనస్సాక్షి ఏంటో దేవుడు గ్రహించాడు అందుకని ఈరోజు ప్రత్యేక వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు నీ కుటుంబం మీద పరిశుద్ధ వెలుగు శాంతి నిలిచి ఉండును గాక మీరు ఏ పనుల మీద ఇప్పుడు బయలుదేరి వెళ్తున్న గొప్ప జయము మీకు కలుగును గాక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రేమగల దేవా యేసు ప్రభువా మీకు వందనాలు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా వాక్యం ద్వారా ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి నీకు వందనాలు నువ్వు చేసే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువా ఈ కుటుంబంలో నూతన కార్యాలు మీరు జరిగించండి దీవెన ఆశీర్వాదము ఈ కుటుంబాలకు మీరు అనుగ్రహించండి ప్రార్థిస్తూ ఉన్నాం నూతన అభిషేకంతో నింపండి ప్రభువా నిదాసుడిగా మొరపెడుతూ ఉన్నాను ఎంతో దుఃఖము ఆవేదనతోటి అప్పులు బాధలతోటి ప్రభువా నెమ్మది లేక ప్రభువా ఎంతో కష్టముతోటి మాటలు పడలేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకు బ్రతకాలి ఇంక నేను వల్ల కాదు ఈ అప్పులు మేము తీర్చలేం మా జీవితంలో వెలుగు లేదు శాంతి లేదు మా జన్మే మంచిది కాదు అని విసుగు చెందిన ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రార్థనలో నీ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి మరలా తిరిగి ఐశ్వర్యవంతులుగా చేయండి ప్రభువా నీ రక్షణ నీ కుటుంబానికి దయచేయండి నీకు విరోధంగా ఏదైనా తప్పిదాలు చేస్తే క్షమించమని అడుగుతూ ఉన్నాను ఈ కుటుంబానికి క్షమాపణ దయచేయండి ఈ కుటుంబానికి ఆరోగ్యం దయచేయండి ప్రభువా టీవీకి దగ్గరగా ఉండి ఈ వర్తమానం వింటూ ఎంతో ఆవేదనతోటి అనారోగ్యంతో ఎదురు చూస్తున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ బిడ్డ మీద నీ అభిషేకం దయచేయండి వృద్ధాప్యులు నీ తల్లిగారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా నన్ను తాకు ప్రభువా అని ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో నీ అభిషేకం బిడ్డను తాకునుగాక దైవికుని శక్తినిచ్చి నీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను వీరి సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా గర్భఫలం లేదని ఆవేదన చెందుతున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను యేసు నామములో గర్భఫలము కలుగును గాక జ్ఞానమైన కుమారుడు కలుగును గాక కృప దయచేయండి వ్యాపారాలు సరిలేక ప్రార్థనలో వ్యాపారాలు బాగుగా ఉండాలని ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను యేసు నామములో యేసయ్య నామములో వ్యాపారంలో అభివృద్ధి కలుగును గాక శుభకార్యం జరగలేదని దుఃఖముతోనే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను యేసయ్య నామములో శుభకార్యము తలపెట్టుదురుగాక నీ మహిమ అనుగ్రహించబడునుగాక మార్గములు సరళం చేయండి ప్రభువా నెమ్మది లేక శాంతి లేక గృహము లేదని దుఃఖముతో ఆవేదనతో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను యేసు నామములో మంచి గృహము కలుగునుగాక నీ మహిమ కుటుంబానికి కలుగును గాక। నీ మహిమ ఆశీర్వాదంతో బలమైన సాక్షులుగా మీరు దీవించండి। యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్। జనవరి నెలలో జరిగే తైలాభిషేక ఆరాధనలో జనవరి 3వ తేదీన ఒంగోలు, జనవరి 4వ తేదీన గుంటూరు, జనవరి 5వ తేదీన తాడేపల్లిగూడెం, జనవరి 6వ తేదీన ఉప్పలగుప్తం, జనవరి 7వ తేదీన పాలకొల్లు, జనవరి 8వ తేదీన రాజమండ్రి, జనవరి 9వ తేదీన సికింద్రాబాద్, జనవరి 11వ తేదీన ఏలూరు, జనవరి 13వ తేదీన వైజాగ్, జనవరి 14వ తేదీన కాకినాడ, జనవరి 15వ తేదీన విజయవాడ, జనవరి 16వ తేదీన సికింద్రాబాద్, జనవరి 23వ తేదీన సికింద్రాబాద్, జనవరి 30వ తేదీన సికింద్రాబాద్। ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 3వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుండి। స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు। ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటల నుండి। స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్, గుంటూరు। ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుంచి మాగంటి ఫంక్షన్ హాల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లచెర్ల రోడ్, తాడేపల్లిగూడెం। ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి। స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో। పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం। స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు। ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి। స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం। ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి। స్థలం ఆనంద రెజెన్సీ, పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి। ప్రార్థనా శక్తి ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 11 గంటల నుండి। స్థలం అమృతవాణి నిలయం, గ్రౌండ్ ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్। ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 11వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటల నుంచి। స్థలం సుఖీభవ ఫంక్షన్ హాల్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం, ఏలూరు। విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 15వ తేదీన శనివారం ఉదయం 10 గంటల నుంచి। స్థలం మెరిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ। గత సంవత్సరం మార్చిలో మున్సిపల్ ఎలక్షన్స్లో నేను కౌన్సిలర్గా నిలబడడం జరిగిందండి। ఆ టైంలో నేను నామినేషన్ వేసిన తర్వాత మా నాన్నగారు ఎప్పుడు ఈ అయ్యగారి సన్నిధికి ప్రతి నెల తప్పకుండా ఉప్పలగుప్తం ఏంటి, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ప్రతి నెల మా నాన్నగారు వచ్చి ప్రేయర్ చేయించుకొని ఇక్కడ ఎన్నో అద్భుత కార్యాలు మా కుటుంబం పట్ల నెరవేరినాయి। ఆ విధానాన్ని బట్టి మా నాన్నగారు చాలాసార్లు నాతో, అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటే తప్పనిసరిగా నువ్వు నెగ్గుతావమ్మా, విన్ అవుతావు, నువ్వు దేవుడు అత్యధికమైన ఓట్లతో నిన్ను గెలిపిస్తాడు, అయ్యగారు నీకు ప్రార్థన చేస్తారు, అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వు ఎంత ఆశీర్వాదం పొందుతావని మా నాన్నగారు చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అయ్యగారితో ప్రేయర్ చేయించడం జరిగింది। మరి నేను నామినేషన్ వేసిన తర్వాత ఎలక్షన్స్ జరగకముందు నేను అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా ఆయన నాకు ఎంతో ఆప్యాయంగా పిలిచి, అమ్మ నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు, విజయం నీదే, వెళ్ళు అని నా మీద చేయించి ప్రార్థన చేశారు। మరి నేను 587 ఓట్లు మెజార్టీతో ప్రత్యర్థుల మీద గెలవడం జరిగింది। అంతకుముందు కూడా నా భర్త మరి ఇలాగే కౌన్సిలర్గా పోటీ చేశారు, 5 ఓట్లతో ఓడిపోయారు ఆయన। అయ్యగారి ద్వారాగా ఈ సన్నిధికి రావడం వల్లగా నాకు గొప్ప కార్యాన్ని చేశాడని మీ అందరి ముందు సాక్ష్యం చెప్పుకుంటూ ఆ దేవాతి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను। చూడండి, ఈమె నర్సాపూర్ నుంచి వచ్చారు। మరి జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్గా పోటీ చేశారు। మరి గత నెలలో ప్రార్థనకు వచ్చారు, ఎలక్షన్కి ముందు నామినేషన్ వేసిన తర్వాత ప్రార్థనకు వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, తన భర్త మరి ముందు ఎలక్షన్లో ఓటమి చూసినప్పటికీ 5 ఓట్లతో ఓడిపోయినప్పటికీ దేవుడు ప్రార్థనా శక్తి ద్వారా 500 ఓట్ల మెజారిటీతో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుతారు. ఈ సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాబు 6 మంత్స్లో బాబుకి స్కానింగ్ తీశారు, అవివాల్ స్కానింగ్. అప్పుడు బాబు స్కానింగ్లో అయితే పాలు తాగే పేగ అయితే ఎరగట్లేదు, లోపల ఉన్న బేబీని తీసేయాల్సి వస్తుంది అన్నారు. మేమైతే చాలా ఏడ్చాను. 6వ నెల వచ్చేసింది, ఎటు కాకుండా ఉంది అన్నప్పుడు మా అమ్మ నాన్నగారు కూడా 2వ శనివారం ఇక్కడికి ప్రేయర్కి వచ్చినప్పుడు పాస్టర్ గారితో చెప్పినప్పుడు పాస్టర్ గారు ఏమో ఏమీ కాదమ్మా, లోపల బిడ్డ క్షేమంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు బాబు, లోపల బాగున్నారు బాబాయ్ అన్నారు. ఆ రోజు నేను అదే నమ్మాను. మళ్ళీ హైదరాబాద్ పంపించారు స్కానింగ్ రిపోర్ట్లు, మళ్ళీ హైదరాబాద్లో తీయమంటే హైదరాబాద్లో తీశారు. మళ్ళీ నా వివాహ స్కానింగ్ ఏం తీస్తే బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడమ్మా, అసలు పేగులన్నీ బాగానే ఉన్నాయి. అద్భుతమైన సాక్ష్యం 10 రోజుల్లో మళ్ళీ దేవుడు మళ్ళీ మార్చాడు ఇసాగే ప్రార్థన వల్ల. ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు బాబు. ఈ రోజు మళ్ళీ 3వ సంవత్సరంలోకి వచ్చాడు బాబు దేవుడి కృపను బట్టి. డాక్టర్లు అయితే లోపల ఉన్న అవయవాలన్నీ బాగానే కనిపిస్తున్నాయమ్మా, పేగులు అవి కూడా బాగున్నాయి, ఆహార పేగ అవి కూడా బాగానే ఉంది, బాబుని అయితే తీనవసరం లేదు అని చెప్పారండి. ప్రేయర్ చేయకముందు అయితే బాబు తీసేయాలి, ఆహార పేగ లేదు, పుట్టినా కానీ చాలా ఇబ్బంది పడాలి మీరు అన్నారు. కానీ ప్రేయర్ చేసుకున్నాకైతే బాబు క్షేమంగా పుట్టాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 3వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుండి, స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. నేను టీవీ ప్రోగ్రాం చూసేదాన్నండి, నిజమేనా ఇది అని అనుకుండేదాన్నండి. నేను తర్వాత నా మట్టుకు నేనే రావాలనుకున్నానండి. మరి నా కాళ్ళలోని పుండు కింద పుట్టిందండి. నాకు షుగర్ ఉందండి. ఈ షుగర్ వల్ల ఇలా ఉంటుందని మా ఊర్లో 4-5 కాళ్ళు తీసేసారండి. ఆ బెంగలతో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ బెంగతో నేను సంవత్సరం అంతా చాలా బాధపడిపోయానండి. కాలు లాగేసిదండి, పుండు ఎన్ని వేసినా తగ్గలేదండి. ఏంటో నాకు అర్థం కాకుండా అలాగే ఏడ్చుకుండేదాన్నండి. మా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారని కూడా ఏడ్చుకుండేదాన్నండి. ఏ ప్రభువా, నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, ఈ కాలుతో ఇలాగ అయిపోతానని నేను అనుకున్నానండి. 25 సంవత్సరాలు నేను కోవిడ్లో చేశానండి. ఈరోజు తింటాక అన్నం లేకుండా చేశారు. ఈ పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లలు నా దగ్గరికి రావాలనుకుని ఏడిసేదాన్నండి. పిల్లల గురించి ఏడుతున్నావా అమ్మ అని అయ్యగారు నన్ను పలకరించారండి. ఆ పలకరింపుతో నేను ఇంత దూరం వచ్చి ప్రార్థన చేసుకుని టైలు తీసుకుని కాలుకి పంపుకున్నానండి. నాకు పుండు లేకుండా ఏమీ లేకుండా కాలు మామూలుగా అయిపోయిందండి. చూడండి ఆమె విశ్వాసం, కాలు గాయాన్ని ప్రార్థన తైలము ద్వారా అద్భుతంగా దేవుడు స్వస్థప. ఇప్పుడు గాయం ఉందా? లేదండి, అసలు ఏమీ లేదండి. పిల్లలు మళ్ళీ తిరిగి దగ్గరికి వచ్చారా? దగ్గరికి వచ్చారు. చూసారండి దేవుడు ఎంతగానో దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 11వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటల నుంచి, స్థలం సుఖీబాబా ఫంక్షన్ హాల్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం, ఏలూరు. ఇంతవరకు ఇస్సాకయ్య గారు ప్రార్థన గురించి నాకు తెలియదు. ఎందుకో అనుకోకుండా టీవీ ఆన్ చేశాను. ఆ రోజు తెల్లవారు 5:30కల్లా ప్రోగ్రాం వచ్చింది అయ్యగారిది. సరే అందరూ వెళ్తున్నారు కదా, పొలం సాక్షాలు చెప్తున్నారు కదా. అప్పటికి నా 2 కాళ్ళు అరికాళ్ళు పగిలిపోయి నల్లా పోయేవాడిని. ఎన్ని ఆయిల్మెంట్లు రాసినా తగ్గలే. సరే దేవుని దగ్గరికి వెళ్దామని నవంబర్ 12 ముందు జరిగిన నెలలో వచ్చాను ఇక్కడికి. అయ్యగారు తైలాభిషేకం పట్టుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని 7 సిలువలు వేసుకొని ఉంటాం ఒంటి మీద. ఇంటికాడ తలుపు కూడా నేను 7 సినిమాలు వేసాను. ఆ తైలం రావి వేసాయి అందరినీ స్వతపరిచగా నన్ను స్వతపరచుకుని విశ్వాసం వెళ్తే నా కాళ్ళు మరలా పైకి ఎక్కపోతే తగ్గిపోయి నడుస్తూ మళ్ళీ మామూలుగా ఇంటికి వెళ్ళాను. దేవుడు మా కుటుంబంలో అనేక కార్యాలు చేస్తాడు. అట్లా మొన్న మంగళవారం తెల్లవారుజామునే మా పెద్ద బాబుకి దెయ్యం పట్టుకుంటే గర్భిణి పట్టిపోతున్నా ఫోన్ చేస్తే తైలం ఒకటికి వెళ్ళి 7 సిలువలు వేసి ప్రార్థన చేసి రాశాను. తెల్లవారి పాప బాగా లేచి వచ్చి ఆయుగమని సున్నితం ఉంది. దేవుడు బాగా స్వస్థపరిచాడు. విశ్వాసమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచు. నూనె రాసి ప్రార్థించినప్పుడు దైవజనులు మరి ఇషాగర్ ద్వారా దేవుడు ప్రార్థన తైలము యేసు రక్తముగా మార్చి దేవుడు అద్భుతమైన స్వస్థతలు జరిగిస్తున్నాడు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 15వ తేదీన శనివారం ఉదయం 10 గంటల నుంచి. స్థలం మెరిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. కార్యక్రమం టీవీలో చూసి రావడం జరిగిందండి. ఇదే నెలలో తాడేపల్లిగూడెంలో పెట్టడం జరిగిందండి, రేణుకా ఫంక్షన్ హాల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా వెళ్ళామండి మేము ప్రార్థనా శక్తికి. నాకు పెళ్ళి 4 సంవత్సరాలండి, నా భార్యకి ఇంకా పిల్లలు పుట్టలేదండి. ఈ ప్రార్థనా శక్తికి వత్తం వల్ల ఇప్పుడు నా భార్య గర్భవతి అయిందండి, 7 నెలలు కూడా కంప్లీట్ చేసుకున్నానండి. దేవునికి స్తోత్రం. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఉండేవారం అండి. అట్లాగే 3వ నెలలో సాక్ష్యం చెప్పాలని అనుకున్నానండి. 3వ నెలలో నా భార్యకి యూరియం స్ట్రక్ అయిపోయిందండి, యూరియో రావడం ఆగిపోయిందండి పూర్తిగా. అలా రాకపోవటం వల్ల మళ్ళీ స్కానింగ్ తీపితే లోపల 5.7 గడ్డ ఉందని డాక్టర్లు చెప్పడం జరిగిందండి. ఆ గడ్డ మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలండి, అబార్షన్ అవుద్ది, శిశువుకి గ్యారంటీ లేదన్నారండి. మేము దేవుడి మీద భారం వేసుకొని ఇసాక అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తే, అయ్యగారు అంతా దేవుడే చూస్తారు, మీరు క్షేమంగా వెళ్ళరండి, మరి సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పారండి. మరి మేము ఎన్ఆర్ఐ చిన్నకాహని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గడ్డ బాగా తగ్గిపోయి ఇప్పుడు శుభ్రంగా ఉందండి, పాస్ కూడా బాగా వస్తుందండి. ఈ దేవుడికి శిక్షణాసక్తిని దీవించిన గాక. చూడండి, దేవుడు దైవజనులు ప్రార్థన ద్వారా ఈ దంపతులిద్దరినీ దేవుడు దీవించాడు. మరి పిల్లలు గర్భఫలము లేని సమయంలో దైవజనుల ద్వారా ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి చక్కని గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 11 గంటల నుండి. స్థలం అమృతవాణి నిలయం, గ్రౌండ్ ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. నాకు మ్యారేజ్ 5 సంవత్సరాలు అయిందండి, గర్భఫలం లేదు. అయ్యగారికి రోజు ప్రార్థన చేసుకుంటూ 7 వారాలు వస్తానని అనుకున్నాను. అలాగా వస్తుండగా ఒక రోజు ఇసకయ్య గారే, ఆయన అబద్ధికుడా, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఖచ్చితంగా నీకు కార్యం చేస్తాడని చెప్పాడు. అలాగే నా భార్య గర్భాన్ని తెరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి సింగశెట్టి కోటేశ్వరరావు అండ్ ఫ్యామిలీ, పెనుగొండ నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ మంచిలి నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అమూల్యమైనటువంటి కష్టార్జితాన్ని 10,000 రూపాయలు మీరు ప్రార్థనా శక్తికి స్పాన్సర్ చేసి ఉన్నారు. అంటే మీరు విత్తనం వేసుకుని ఉన్నారు. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే ఆ సంవత్సరం విత్తనం వేసి 100ల ఫలం పొందినని ఆదికాండంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మన పనులు జరగాలంటే మనము దేవుని పని చేయాలి. దేవుని పని చేయాలంటే మన కష్టార్జితంలో 10,000 రూపాయలు ఈ యొక్క అర్ధగంట ప్రోగ్రాం టెలికాస్ట్ కొరకు మనం విత్తనంగా దీన్ని ఖర్చు చేస్తే మన ఉద్దేశములు దేవుడు సఫలం చేస్తాడు. ఎంతమంది పనుల కొరకు స్పాన్సర్ చేశారో, ఎన్ని గొప్ప సాక్ష్యాలు వారు బయటకు వచ్చి చెప్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఈరోజు విత్తనం విత్తారు, దీనికి తగిన పంటను మీరు అనుభవిస్తారు. 100ల పంట మీరు కోస్తారు. బలమైన సాక్ష్యంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా యేసు ప్రభువా, మీకు వందనాలు. స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని నిశ్చయముగా దీవించండి. నీ పని చేస్తే మా పని మీరు చేస్తారని మొదటగా వారి కష్టార్జితాన్ని 10,000 రూపాయలు ఈ యొక్క ప్రార్థనా శక్తి ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి ఉన్నారు. దీన్ని ప్రభువా నైనా మీరు ఆశీర్వదించండి, దీన్ని నిశ్చయముగా ఆశీర్వదించండి. నీకు ఇచ్చారు, 100ల వారికి దయచేయండి. ఏ పని జరగాలని ముందుగా నీ పని చేసి ఉన్నారో వారి పని మీరు సఫలము చేయండి, గొప్ప సాక్షిగా నిలబెట్టండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఇది ప్రార్థన శక్తి.